వెల్కమ్ టు ఎస్బిటిఎస్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోలీసులకు శుభవార్త చెప్పారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరుల వీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు వీధి నిర్వహణలో అమరులైతే ఏపీకి చెందిన వారు 11 మంది ఉన్నారన్నారు సీఎం. ఈ అమర వీరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రద్ధాంజలి ఘటించారు. అమరుడైన పోలీస్ కుటుంబాలకు సమాజం అండగా ఉంటుందన్నారు. సమాజం కోసం బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను గుర్తించామన్నారు. పోలీసుల భాగోగల గురించి ఆలోచించి దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీ ఆఫ్ ప్రకటించామన్నారు జగన్. కోవిడ్ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయారని, ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గింది కాబట్టి నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టామన్నారు. 2017 నుంచి బకాయి పెట్టిన 1500 కోట్లను తాము విడుదల చేశామని తెలిపారు. పోలీస్ శాఖలో కాళ్లను భర్తీ చేసే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. హోంగార్డుల గౌరవ వేతనం కూడా ఈ ప్రభుత్వమే పెంచిందన్నారు.